ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింటి గదిలో స్నానాల గదులలో బొద్దింకలు చేరి సమస్యగా మారుతూ ఉంటాయి ఇక కొందరి ఇళ్లల్లో అయితే బల్లులు దోమలు ఈగలు తెగ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా బొద్దింకలు బల్లులు చేరితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపెడతాయి కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ అద్భుత సహజ చిట్కాల ద్వారా వీటి బెడద నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకుందాం ముందుగా బొద్దింకలు పారిపోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం వంటగదిలో మరియు బట్టలు ఉంచుకునే అల్మారాలలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అందుకని వెల్లుల్లిని నుండి లేదా ఉల్లిపాయల నుండి రసాన్ని తీసి ఈ రసాన్ని బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట చల్లడం వల్ల బొద్దింకలు అక్కడికి చేరవు వెల్లుల్లి మరియు ఉల్లిపాయ బొద్దింకలు పట్ల క్రిమిసంహారినిగా పనిచేస్తుంది బిర్యానీ ఆకు కొన్ని బిర్యానీ ఆకులను తీసుకొని పొడిగా చేసుకోవాలి ఈ పొడిని బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట చల్లడం వల్ల బొద్దింకల బెడద ఉండదు అలాగే దోసకాయ తొక్కలు లేదా వాడిన నిమ్మకాయలను బొద్దింకలు బాగా ఉన్న చోట ఉంచడం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు బల్లులను బయట పంపేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి ఇంట్లో బల్లులు ఉండడం వలన కొన్ని విధాలుగా ఉపయోగకరమే ఎందుకంటే చిన్న చిన్న క్రిమి కీటకాలను గోడలపై ఉండే పురుగులను తినడం చేస్తుంటాయి అయితే ఇవి వంటింట్లో లేదా ఆహారంపై వాలినప్పుడు ప్రమాదమే అని చెప్పాలి ముందుగా కోడిగుడ్డు పెంకులు కోడిగుడ్ల వాసనకు బల్లులు దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి కోడిగుడ్ల పెంకులను బల్లులు ఎక్కువగా ఉన్న చోట గాని ఆ పెంకులను గోడల దగ్గర రంగులు వేసి వేలాడ తీయడం వలన బల్లులు ఉండవు అలాగే ఇంటి ద్వారం ముందు కోడిగుడ్డు పెంకులను ఉంచడం వలన బల్లులు మరియు క్రిమి కీటకాలు బొద్దింకులు కూడా లోపలికి రావు నెమలి ఈకలు నెమలి ఈకలను బల్లులు ఎక్కువగా ఉన్న చోట ఉంచడం వల్ల బల్లులు దూరంగా వెళ్తాయని మన పెద్దలు చెప్తారు ఇది మేమేమీ కొత్తగా చెప్పట్లేదు మన ఊర్లలో పెద్దలు కొన్ని సంవత్సరాల నుండి ఈ చిట్కాలను ఫాలో అవుతున్నారు కూడా నెమలిని చూస్తే భయపడి వెళ్లడమే ఇందుకు కారణమని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి